సంక్రాంతికి వచ్చింది సైకో నరుకుతుంటే పొడుతుంటే పొడుతుంటే గన్ను పెట్టేస్తుంటే మస్తు అనిపిస్తుంది సైకోగా ఎందుకు మారాలి వెంకటేష్ లాంటి ఫ్యామిలీ అనుకుంటే అర్థమైంది ఎందుకంటే ఆడపిల్లలు ప్రేమించే వాడు సైకోలా మాట్లాడుతుంది తల్లి ప్రేమ పిల్లల ప్రేమ అమ్మ ప్రేమ ఫ్రెండ్ ప్రేమ లేడీ గర్ల్ఫ్రెండ్ కానీ లవర్ కానీ వాళ్ళు నచ్చితే ఆడపిల్లల కోసం ప్రాణత్యాగం చేయడం కలిసి సో ఆ గర్భంలో సరే సైకోగా మాట్లాడడం తప్పలేదు సైకోగా మారాలి మారాడు సైకో టూ కూడా రాబోతున్నాడు సో దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి శైలేష్ కొరణు ఆయన ఒక సైకో స్టార్టింగ్ రెండు అక్కలు అంటే అదే ఈ సినిమాలో హీరో పేరు సైన్తో పోలేరు సైకో నాకు అనిపించింది సైకో అని పేరు పెడితే బాగుండే అనిపించింది నిజంగా సైకో సైకో లాగా బిహేవ్ చేయాల్సిన సందర్భం కాబట్టి సైకో పాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే ఇంకా సినిమాకి ఇంకోటి బీజం బాగా హైలైట్ అనిపించింది ఆ హీరోయిన్లు ఇద్దరు ఉన్నా కానీ వాళ్ళ పాత్రల మేరకు పర్ఫెక్ట్ అనిపించింది ఇంకా ఎక్కువ ఉంటే బాగుండే అనిపించింది బీజం హైలైట్. నెక్స్ట్ ఇంకోటి సినిమాకి హైలైట్ పాత్ర ఏదంటే విలన్ భయ్య నవాజుద్దీన్ సిద్దికి నరికి పడేసింది సైకోలిజం హీరో తర్వాత అంత విలనిజం అంత సైకోలిజం చూపించాలంటే ఆయన మాత్రమే చేయగలను మన తెలుగులో వేరే వాళ్ళని పెట్టిన చేయకుండా సో పర్ఫెక్ట్ గా ఆయన దొరకనే కరెక్ట్ అనిపించింది. ఇంద్ర సినిమాలో ఒక పెద్ద కొడుకుగా ఉంటాడు గయ్యలో ఆయన విలన్ ఉంటాడుగా ఆయన బెటర్ కానీ ఆయనకి ఎక్కువ పాత్ర లేకుండా నవాజుద్దీన్ సిద్దికి ఇచ్చారు విలనిజం పర్ఫెక్ట్ గా చేసిపోయారు సార్ మస్తు అనిపించింది బాగుంది నారప్ప నా డైలాగ్ డెలివరీ తెలుగు హిందీ వచ్చి సెకండ్ సమ్మర్ రాకుండా మనకు గతంలో వచ్చిన మహేశ్వర సినిమాలో కానీ చిరంజీవి సినిమాలో కానీ వేరే వాళ్ళ సినిమాలో కానీ సగం హిందీ హిందీ డైలాగ్ మాట్లాడి మీడియా తెలియకపోతే ఎదుటి వాళ్ళని అడిగి చెప్తారు కదా అలా తెలుగు హిందీ మిక్స్ చేసి ఇంగ్లీష్ మిక్స్ చేసి డైలాగ్ మస్తు అనిపించేస్తే హీరో పెర్ఫార్మెన్స్ తర్వాత విలన్ నవాజుద్దీన్ సిద్దికి ఇదే పర్ఫెక్ట్ గా ఉన్నాయి యాక్సెస్ బాగున్నాయి. శైలేష్ కొరణ్ మిట్టు సినిమా తీసి కొంచెం టాప్ స్టైల్ బాగా చేస్తారు కదా అలా యాక్సెస్ తీసి చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే ఆర్య పాత్ర ఉన్నది ఆయనకు కూడా కొంచెం ఎక్కువ పెడితే బాగుండి అనిపించింది జస్ట్ ఫైటింగ్ తీసుకుంటేనే వెళ్ళిపోతాడు ఎక్కువ డైలాగ్స్ ఉండదు పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం అనేది కాదు జస్ట్ యాక్షన్ సీన్స్ లో బాగుంది. ఎంగేజింగ్ అంటే ఫ్యామిలీ మనం ఫ్యామిలీ అబ్బాయి ఏడుపు మనకు ఎందుకు రా అనుకుంటే ఎంగేజింగ్ అనిపిస్తుంది సో మనం కూడా ఒక ఫ్యామిలీ అమ్మ అక్క చెల్లి కూతురు వాళ్ళు ఉంటారు కాబట్టి అవన్నీ ఆలోచించుకుంటే ఎంగేజింగ్ అనిపిస్తుంది కూర్చోబెట్టాడు బాగా అనిపించింది. పండక్కి బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పా సినిమా ఇంకీ మామ హిట్ కొట్టాడు ఎందుకంటే నారప్ప తర్వాత అంత మాస్ లుక్తో ఆ గెటప్ లో సాల్ట్ పేపర్ అంటారు ఆ గెటప్ తో మస్తు అనిపించింది సినిమా చూడొచ్చు సెంటిమెంట్ సినిమా సెంటిమెంట్ సన్నివేశాల కోసం రావాలి ఫ్యామిలీ అయితే ఇక మా పాప పాప హైలైట్ బాబాయ్ మస్తు అనిపించింది పాప ఆమె డైలాగ్ కానీ కానీ ఒకటి ఏంటంటే నాకు 17 కోట్ల ఒక ఇంజక్షన్ కంటే ఇంకెవడు సామాన్యుడు ఎలా బతుకుతాడు అసలు అటువంటి తాటే రానియద్దు వచ్చిన గవర్నమెంట్ తన దగ్గర దాచిపెట్టేసుకోవాలి అటువంటి రోగం ఏమైనా వచ్చిందంటే అటువంటి జబ్బు ఏదైనా వచ్చిందంటే తీసుకెళ్లి డైరెక్ట్ మేమే ట్రీట్మెంట్ చేస్తామనండి ఆ 17 కోట్లనే కానీ ఆటోమేటిక్ భయపడి చచ్చిపోతారు ముందు ఆ పిల్లలకన్నా తల్లిదండ్రులే చచ్చిపోతారు మరి మన జీవితాంతం కాదు 10 ఏళ్ళు 7 జన్మలేదు అంటారుగా 7 జన్మలు ఎత్తినా ఎన్ని జన్మలు ఎత్తినా మనం ఇంజక్షన్ కు డబ్బులు ఖర్చు పెట్టలేము తీసుకురాలేము సంపాదించలేము అని చెప్పేసి ముందుగా వాళ్ళు చేస్తారు తర్వాత పిల్లల్ని ఎవరు కాపాడతారు కనీసం సహాయం కోసం పోదామన్నా సో ఆ థాట్ని బయటకు రానివ్వకండి వచ్చేస్తే పేదవాడు గుండెకి వస్తాడు హార్ట్ అటాక్ వచ్చి వస్తాడు దయచేసి అటువంటి ఏమంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చూపిస్తుంటే గత డైరెక్షన్ లో పర్ఫెక్ట్ భయ్య ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాలు ఉన్నాయి సైకోగా మారాలి మారతాడు ఖచ్చితంగా ఒక తండ్రి ప్రేమ ఉన్నాడైతే ఖచ్చితంగా హిట్ సినిమా చెప్తున్నాను సైకో పార్ట్ టూ కూడా రాబోతుంది ఇంకా దాంట్లో ఇంకెంత సైకో చేయని చూపిస్తున్నాడు అండి. శైలేష్ కొరణ్ నిజంగా నువ్వు సైకోవే సినిమా తీయాలి ఇటువంటి సినిమాలు చాలా బాగా మూడు అంటే నేను రెండు వేసిన గుండ్రకారం చూశాను అలాగే సందే చూశాను రెండిట్లో నాకు దాంట్లో మహాశిబాబు ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే అది బాగా అనిపించేస్తుంది ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేదు కొంతమంది ఇక ఏమైనా భూతులు తిట్టాల్సి వస్తుంది ఎంటర్టైన్మెంట్ లేక లాగ్ అంటున్నారు లాగ్ కదా తప్పు లాగ్ అనకని చేసేసి మాస్ లుక్ లో మహేష్బాబు 1 మైన్ ఆర్మీ దీంట్లో 1 మైన్ ఆర్మీ అని చెప్పలేను కానీ వెంకటేష్ తో పాటు బిలను పర్ఫెక్ట్ చేశాడు సో ఇద్దరిది 2 మైన్ ఆర్మీ అనుకోవాలి అంత పర్ఫెక్ట్ అనిపిస్తుంది. రేటింగ్ 3 వరకు ఇస్తాను ఫ్యాన్స్ అయితే చేస్తారా ఫ్యామిలీ సన్నివేశాలు వచ్చిన తర్వాత సినిమా చూస్తే సెకండ్ రోజు థర్డ్ రోజు ఫ్యామిలీ చూస్తారేమో కానీ ఎందుకంటే దీంట్లో చూసిన వాళ్ళు ఫస్ట్ రోజు దగ్గర రావడానికి ట్రై చేస్తారు కుటుంబం కోసం అంటే పాప కోసం ఎంత తను కష్టపడ్డాడు అనేది చూపించారు కాబట్టి ఫ్యాన్స్ వెయిట్ చేసి చూసేలో ఫస్ట్ రోజు ఫ్యాన్స్ అంగామ ఉంటుంది కాబట్టి ఆగమ ఉంటుంది కాబట్టి అర్థం కాదని చెప్పి సెకండ్ రోజు థర్డ్ రోజు ఫ్యామిలీ అయితే పక్కా ఎదురు చూస్తారు ఫ్యాన్స్ అయితే పక్కా పార్టీ కోసం ఎదురు చూస్తారు అన్నమాట. బాగుందన్న డైరెక్షన్ స్క్రీన్ప్లే పర్ఫెక్ట్ గా ఉండటం వల్ల సైకిల్ గా మారి అంత పర్ఫెక్ట్ గా ఆయన కొంచెం డైలాగులు ప్రతి ఒక్కరికి గల్లా ఉంటది ఆ గల్లా దమ్ము డైలాగ్ ఉంది కదా అది హైలైట్. అలాగే మన శ్రీను గెటప్ సీన్ పెట్టారు కదా ఆయన పాత్ర పెట్టారు కానీ అది నాకు అసలు నచ్చలేదు ఆయనతో లింక్ అయినట్టుగా హీరోయిన్ ని